शुक्ला मरधरम इष्टम शशवर्णम चतुर्भुजम प्रसन्न अवधरम जय सर्वज्ञों शांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोलॉजी चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో చెప్పిన మాట జీవదాటినటువంటి రాశులు కూడా ఉన్నాయి। నేను ఏది ప్రతి ఒక్కటి కూడా నేను ఎంతో ఆలోచించి ఎంతో అనాలసిస్ చేసి ఎన్నో లక్షల జాతకాలను పర్యవేక్షించి వాటిని ఒక గ్రంథంగా తయారు చేసుకొని వాటి నుంచి తీసుకొచ్చినటువంటి విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను। ఒక పిల్లవాడు నా దగ్గరకు వచ్చి అంటే యుక్త వయసులో ఉన్నటువంటి అబ్బాయి నా దగ్గరకు వచ్చి నేను ఎంతోమందికి ఎన్నో సలహాలు ఇచ్చాను ఎన్నో సూచనలు ఇచ్చాను వారు బాగుపడ్డారు। నాకంటే చిన్న వాళ్ళకి ఇచ్చాను నాకంటే పెద్దవాళ్ళకి ఇచ్చాను పెద్ద పెద్దటువంటి ఉద్యోగస్తులే నా సలహాలు తీసుకుంటారు కానీ ఇంట్లోకి వచ్చేవారికి మా తల్లిదండ్రుల మాట నేను జవదాటలేకపోతున్నాను। ఇది ఎందుకు నేను ఎంత వాళ్ళకు చెప్పినా కూడా వారు వారి మాటను అది తప్పైనా కూడా నేను దాన్ని తీసుకుంటూ వాళ్ళ మాట జవదాటకుండా ఉంటున్నాను మరి దీనికి పరిష్కారం లేదా కూడా చాలామంది నా దగ్గరికి వచ్చారు। సో కొంతమంది అది తప్పు జరుగుతుంది నువ్వు తప్పు వేరోకి వెళ్తున్నావు అన్నా కూడా ఆ పెద్దల మాట జవదాటకుండా ఉంటారు ఎందుకంటే వారు వచ్చినప్పటి నుండి కూడా వీళ్ళను పెంచి పోషిస్తున్నారు వారు ఇప్పటి వరకు వాళ్ళ ఏ మాట కాదు అనేది లేదు వాళ్ళు ఏది చెప్తా అది విన్నాడు కానీ స్వతహాగా ఇతను బయటకు వచ్చి చెప్పేటువంటి నిర్ణయాలకు ఎంతోమంది ఆశ్రయించి తన ద్వారా లబ్ధి పొంది ఉంటారు మరి కొనుక్కొని చెప్పిన మాట జీవదాటని రాశి కూడా ఉన్నాయండి। అదేంటంటే అతి సున్నితమైనటువంటి రాశి కర్కాటక రాశి దీనికి చంద్రుడు అధిపతి జలదత్వ రాశి నెక్స్ట్ గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి రాశి మిథున రాశి ఇది వాయుతత్వ రాశి దీనికి అధిపతి బుధుడు చాలా నిజాయితీ గల సేవా గుణం గల రాశి కుంభరాశి ఇది వాయుతత్వ రాశి దీనికి అధిపతి శని నెక్స్ట్ అదే గోవులకు చెందింది మకర రాశి భూతత్వ రాశి ఇది జాలి కరుణ దయ అనేది కూడా ఇతరులపై ఎల్లవెల్లా కురిపించేటువంటి రాశి మకర రాశి దీనికి అధిపతి శని భగవానుడు ఇది భూతత్వ రాశి మొత్తం నాలుగు రాశులు అండి। వీళ్ళు చెప్పిన మాట అసలు జోదాటండి ఏది చెప్తే అది సక్సెస్ఫుల్గా అది పాటించడంలో వీరికి వేరే సాధ్యం అయితే వీరి జాతకంలో కొన్ని మంచి చెడులను మనం పరిశీలన తీసుకొని వాళ్ళ కుండలిని మనం పరిశీలన చేసుకొని లగ్నం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు వ్యాపారం చేస్తారు ఎప్పుడు వివాహం జరుగుతుంది భార్యాభర్తలు ఎలా ఉంటారు అసలు వీళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్లో ఏ రంగంలో వీరు అభివృద్ధిలోకి వస్తారు జీవితంలో డబ్బు సంపాదించుకుని ఉందా స్వతహాగా ఇల్లు గృహ నిర్మాణం చేసుకుని ఉందా మరి కారు లాంటి వాహనం కానీ టూ వీలర్ లాంటి వాహనాలు కానీ కొనుగోలు చేసుకునేది ఉందా ఉన్నతంగా బ్రతికేది ఉందా పిల్లలు మంచిగా చదివించేది ఉందా మీ జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన తీసుకొని మీకు వివరించగలిగితే మాత్రం తప్పకుండా మంచి యోగం అని కూడా ఈ యొక్క నాలుగు రాశులకు తప్పకుండా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖనో భవంతు।